తిరుమల కొండపైకి సమతామూర్తి రామానుజుల విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఊరేగించే ప్రయత్నం చేస్తుంటే టీటీడీ అడ్డుకుంది వెంటనే అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పోలీసులు అడ్డుకున్నారు కొండ మీద ఆధ్యాత్మిక క్షేత్రంలో రామానుజుడి విగ్రహాన్ని ఎట్లొద్దంటారు ఆ రామానుజులు వారే కదా అక్కడ కొండ మీద స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాల నిర్దేశకులు ఎలా ఆపుతారంటూ ఆందోళనకు దిగినటువంటి సందర్భం దానికి అక్కడ కొంత హడావిడి జరిగింది అంటే తిరుమల కొండ మీదకి హిందూ ఊరేగింపులే నిషేధిస్తారా మీరెవరు నిషేధించడానికంటూ ఉద్యమం లోకల్ బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అయితే దీంట్లో కాంట్రవర్సీ ఏంటంటే తిరుమల కొండ మీదన వేరే దేవతామూర్తులకి ఎవరికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరగవు యజ్ఞ యాగాదులు కూడా అక్కడ అందుకే ప్రధానంగా కింద చేస్తారు కానీ పని చేయరు యజ్ఞ యాగాదులు అంటే మిగతా దేవతలు ఇప్పుడు అగ్నిదేవుణ్ణి వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలవాలి అంటే యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా పూజ చేసి వాళ్ళకి పూజలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ అందుకనినే అక్కడ యజ్ఞాగాదులే వద్ద అంటే తిరుమల కొండ మీద విధానం ఏంటంటే వెంకటేశ్వర స్వామి తప్పించి మరెవ్వరికీ కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండకూడదు అక్కడ పూజలు కానీ ఇది కానీ రామానుజుండి అక్కడ ఒక దేవుడిగా కొలిచేటువంటి దాన్ని అంగీకార యోగ్యం కాదన్నటువంటిది వీళ్ళది టీటీడీ చెప్పేటువంటిది అక్కడ తిరుమలలో కళ్యాణాలైనా ఊరేగింపు అయినా ఏమైనా సరే కేవలం వెంకటేశ్వర స్వామి ఇది తప్పించి మరి ఎవరి జరగడానికి వీల్లేదని సమతామూర్తి విగ్రహం అంటే ఈ మధ్యన పెట్టారు కదా రామానుజల విగ్రహం హైదరాబాద్ దగ్గర ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ఊరేగించడం కుదరదని చెప్పి ఆపినటువంటి సందర్భంలో తలెత్తిన వివాదం అంటే ఏళ్ల తరబడి శతాబ్దాల తరబడి ఉన్నటువంటి సంప్రదాయాలు తీసేసి ఇప్పుడు చిన్నజీరు స్వామి వారు చెప్పారు కాబట్టి లేకపోతే ఆయన విగ్రహం పెట్టించారు కాబట్టి ఇప్పుడు కొండ మీద ఊరేగింపు చేయాలని వీళ్ళు టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏళ్ళ మేము ఇదివరకు కూడా వచ్చేవాళ్ళం అప్పుడెప్పుడు ఆపలేదు ఇప్పుడే ఆపుతున్నారు ఇది కావాలని చెప్పి కుట్ర అంటూ ఆ ఊరేగింపు నిర్వాహకులు మధ్య జరిగినటువంటి వివాదం వలన అసలు విషయం చర్చకొచ్చింది